శ్రీ సత్యసాయి జిల్లా నల్లభూమినిపల్లి గ్యాంగ్ రేప్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను పోలీసులు విడుదల చేశారు. అందులో అర్ధరాత్రి 2:45 వాచ్మెన్ కుటుంబంతో 5 వ్యక్తులు గొడవకు దిగారు. గొడవ ఆపేందుకు వెళ్లిన అత్తా కోడలను గంజాయి మత్తులో ఉన్న వీరు రేప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో 4 ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో 3 మైనర్లు కాగా ఒకరు మేజర్ ఉండగా ఇంకొకరు పరారులో ఉన్నారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్ రెడ్డి, యామిని శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్లభూమినిపల్లిలో మానవత్వం మంటగలిసింది. పొట్టకూటి కోసం పరారాష్ట్రం నుంచి వలస వచ్చిన కుటుంబంపై కామందులు కాటేశారు. సభ్య సమాజం తలదించుకునేలా దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబంలోని తండ్రి కొడుకును తాళ్లతో కట్టేసి కుటుంబం తలదాచుకుంటున్న రేకుల షెడ్లోకి చొరబడి ఆగంతుకులు అత్తాకోడలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘాతుకానికి పాల్పడింది గంజాయి బ్యాచ్ అనేసి మంత్రి సవిత అనుమానాలు వ్యక్తం చేసింది. గంజాయి బ్యాచ్ రెచ్చిపోవడానికి కూడా గత ప్రభుత్వమే కారణము. గతంలో 5 వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు కాబట్టి ఈ రోజు కూడా పాల్పడుతున్నారు. గంజాయి బ్యాచ్ దాటి తీస్తామని కూడా ఆమె చెప్పడం జరిగింది, హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే మనం ఈ సీసీ ఫుటేజీలో చూడొచ్చు, 2:45 ప్రాంతంలో వాచ్మెన్ గా ఉన్నటువంటి అక్కడ అతను బయటకు రావడం, అక్కడ కూడా ఏదో శబ్దం వస్తే టార్చ్ లైట్ తీసుకుని బయటకు రావడం జరిగింది. ఆయన రావడంతోనే ఆయన భార్య కూడా వెంటనే ఆ కేకలు కొద్దిగా వినపడడంతో ఆయన భార్య కూడా బయటకు వచ్చింది. వీళ్ళిద్దరు కేకలు తల్లి తండ్రి కేకలు విని కొడుకు కూడా వెంటనే బయటకు రావడం జరిగింది. ఏం జరుగుతుందో అని మరి తర్వాత కోడలు కూడా చిన్న బేబీని తీసుకుని ఆమె కూడా బయటకు రావడం జరిగింది. అయితే ఆ వచ్చినటువంటి గంజాయి బ్యాచ్ 5 వాళ్ళపైన దాడికి దిగారు. మనం సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా చూడొచ్చు, 3 వచ్చిన వాళ్ళు వాళ్ళతో గొడవ పడుతుండగా ఇద్దరు రేకుల షెడ్లేకి పోవడానికి ప్రయత్నం చేశారు. రేకుల షెడ్లేకి పోయేటప్పుడు ప్రయత్నం చేయడంతో కొడుకు వాళ్ళని అడ్డుకునేకి వెళ్ళారు. వెళ్లే టైంలో మిగతా వాళ్ళు అతనిపై దాడి చేశారు. దాడి చేస్తున్న ఆడవారు ఎవరైతే వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య ఉన్నారో ఆ అబ్బాయి వాళ్ళు రేకుల షెడ్లేకి వెళ్ళడం మనం సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా చూడొచ్చు. ఆ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో అతన్ని అక్కడే వాళ్ళు పట్టుకొని మళ్ళీ అతను కూడా లోపలికి తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లిన తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరిని కాళ్ళతో కట్టేసి వాళ్ళిద్దరిని వాళ్ళ కళ్ళ ఎదుటని వాళ్ళని అత్త కోడల్ని అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు దీనిపైన వెంటనే రియాక్ట్ అయ్యారు. అలాగే హోంమంత్రి కూడా దీనిపైన సీరియస్ గా చెప్పడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ అందరికంటే మునిపే దానిపైన పోలీసులతో ఎస్పీనికి ఫోన్ చేసి దీనిపైన ఎవరైనా కూడా ఎటువంటి వారైనా కూడా ఉన్నా కూడా చర్యలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆయన కూడా ఎస్పీకి చెప్పడం జరిగింది. పోలీసులు కూడా వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని సీసీ ఫుటేజ్ లో మొత్తం ఏం జరిగిందని దానిపైన మొత్తం ఆరా తీశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళు హిందూపురం చెందినటువంటి గంజాయి బ్యాచ్ గా తిరగడం జరిగింది. వీళ్ళల్లో 3 మైనర్లు ఉన్నారు, ఒకరు మేజర్ ఉన్నారు. ఇప్పటికే పోలీసులు 4 అదుపులోకి తీసుకున్నారు, ఒకరు మాత్రం పరారీలో ఉన్నారు. వీరిపైన ఎవరైనా సరే ఎటువంటి వారిపైన ఎవరైనా సరే వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనేసి బాలకృష్ణ చెప్పడంతో వాళ్ళని పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారించడం జరుగుతుంది. అయితే ఈ ఘటన జరగడంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కావచ్చు, అలాగే హైవేకి అటువైపు అది జాతీయ రహదారి 44 జాతీయ రహదారి పక్కనే ఉన్నటి వంటి ప్రాంతం ఇది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. Right, thank you.